డొనాల్డ్ ట్రంప్ గారి క్యాబినెట్ ప్రతిరోజు కూడా ఒక కొత్త పేరు మనకు వినిపిస్తుంది ఈలాన్ మస్క్ నుంచి టామ్ హోమన్ దాకా కూడా ఏంటంటే తనకు ఎవరైతే లాయల్గా ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఉన్నత పదవులు వాళ్ళకి అధికారం ఇవ్వడం సో వాళ్ళను గుర్తించడం ఇది డొనాల్డ్ ట్రంప్ గారి ఆలోచన సో ఇప్పుడు ప్రతి వాళ్ళు మాట్లాడే విషయము డోర్జ్ అంటే దీన్ని ఎలా అయినా మీరు ప్రొనౌన్స్ చేయొచ్చు ఇది ఒక యాక్రోనియం సో దీని ప్రకారం ఏంటి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ సో దీనికి మీకు వివేక్ రామస్వామి ఈలాన్ మస్క్ గారు వీళ్ళిద్దరూ కూడా హెడ్స్ అంటే వీళ్ళ పర్యవేక్షణలో ఈ డిపార్ట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఇది పనిచేస్తుంది సో ఇది అమెరికా యొక్క భవిష్యత్తును అమెరికా యొక్క తలరాతను మార్చబోయే ఒక నిర్ణయం డాడ్జ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ సో ఇది భారత్కి చాలా చాలా ముఖ్యమైన ఒక విషయము కానీ ఈ మార్పులు మనము ఇక్కడ మన దేశములో తీసుకురావడం చాలా కష్టమండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఫస్ట్ విషయము మీ ప్రభుత్వము ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తుంది సో ఇమీడియట్గా మనకు వచ్చే విషయం ఏంటి ట్యాక్స్ పేయర్స్ ఇప్పుడు మీరు నేను కష్టపడి డబ్బు సంపాదిస్తాము ఈ డబ్బుని ట్యాక్స్ రూపేణ ప్రభుత్వానికి కడతాం ఇది కరెక్ట్గా మీకు ఉపయోగపడాలి కదా ప్రజల యొక్క అవసరాలకు తగ్గట్టుగా మీ పనులు ఉండాలి అది విడిచిపెట్టి ప్రభుత్వము అందులో ఉండే మీకు అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళ అవసరాలకు ఈ డబ్బంతా కూడా వేస్ట్ అయిపోయింది అనుకోండి ఎందుకు వేస్ట్ అంటున్నారంటే వీళ్ళందరూ కూడా సంపన్నులు కదా బోల్డ్ అంతా డబ్బు ఉన్నవాళ్ళు ఇప్పుడు ప్రభుత్వ క్యాంటీన్ అంటారండి మీరు వెళ్ళారు ఒక ప్లేట్ ఇడ్లీ తిన్నారు పది రూపాయలండి అంటారు అక్కడ మీరు వంద రూపాయలు పెట్టినా కూడా ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టగలరు అంత ధనవంతులు కానీ వాళ్ళకి మీరు ఏం చేస్తారు సబ్సిడీ రేట్లో మీకు టిఫిన్లు భోజనాలు ఇదే కదా సిస్టమ్ వీళ్ళకి ఎందుకండి సబ్సిడీలు వీళ్ళకెందుకండి డిస్కౌంట్లు అంటే మన డబ్బంతా కూడా ఇలా వేస్ట్ అవ్వడం ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఢిల్లీకి ఒక ముఖ్యమంత్రి ఉండేవారు అరవింద్ కేజ్రీవాల్ నేను చాలా చాలా రెస్పెక్ట్ చేసిన ఒక వ్యక్తి సో అక్కడ ఆయనకు ఒక అఫీషియల్ రెసిడెన్స్ ఉంది అంటే మీకు ముఖ్యమంత్రిగా ఆయన నివాసం దీన్ని రెనోవేట్ చేయాలి అనుకున్నారు వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారో తెలుసా యాభై రెండు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు సింప్లిసిటీ నేను ఒక గాంధీయను నాకు ఇలాంటి లగ్జరీ అక్కర్లేదు నేను అన్నా హజారే గారి ఫాలోయర్ని ఇన్ని మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్ గారు తన ఇంటిని రెనోవేట్ చేసుకోవడానికి ఏం చేశారు యాభై రెండు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక ఇంటీరియర్ డెకరేషన్ కి పదకొండు కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టారు వినడానికే షాకింగ్గా ఉంది ఎవరి డబ్బు మీకు ప్రజలు కష్టపడి కట్టే ట్యాక్స్ ట్యాక్స్ డబ్బులు కాబట్టి ఇవాళ ఈలాన్ మస్క్ గారి డాజ్ అనబడే మాట ఈలాన్ మస్క్ నుంచే వచ్చింది ఇప్పుడు మీరు బిట్ కాయిన్స్ అంటారు బిట్ కరెన్సీ అంటారు చూసారా సో దాన్ని మోడల్గా తీసుకొని డాడ్జ్ కాయిన్ డాజ్ కరెన్సీ అని చెప్పి ఈలాన్ మస్క్ గారు లాంచ్ చేశారు కానీ ఇది అమెరికా యొక్క ఆర్థిక విధానానికి సూట్ కాదని ఆయన మానేశారు కానీ ఈ యాక్రోనియం ఉంది చూసారా ఇది ఈయనకి నచ్చింది కాబట్టి ఇవాళ మళ్ళీ దీన్ని తీసుకురావాలి కానీ డొనాల్డ్ ట్రంప్ గారు ఎలా ఆలోచిస్తున్నారు నాకు ఇంత సహాయం చేశావు నా ఎలక్షన్ క్యాంపెయిన్కి ఇంత ఫండింగ్ ఇచ్చావు వివేక రామస్వామి నువ్వు నాకు సహాయం చేశావు ఈలాన్ మస్క్ కాబట్టి ఈలాన్ మస్క్కి ఒక మంచి పదవి ఇవ్వాలి ఇతను మన జాతికి ఉపయోగపడాలని డొనాల్డ్ ట్రంప్ గారు అనుకొని అతని యొక్క ప్రపోజల్ ఈ డాజ్ అనేది ఈలాన్ మస్క్ యొక్క ప్రపోజల్ నేను అడ్వైజ్ చేస్తాను గైడెన్స్ ఇస్తాను సో దీనిని ఇంప్లిమెంట్ చెయ్యడము చెయ్యకపోవడం మీ ఇష్టం కానీ ప్రభుత్వంలో ఎఫిషియన్సీ ఉండాలి ఏంటండి ఎఫిషియన్సీ అంటే మీకు భారత్లో కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఉంటాయండి ఒక గవర్నమెంట్ టీచర్ లేదా గవర్నమెంట్ కాలేజీకి సంబంధించిన ఒక లెక్చరర్ గవర్నమెంట్ ఉద్యోగి ఎక్కడో ఒక డిపార్ట్మెంట్ అందులో ఉద్యోగము చేసుకునే వ్యక్తి వీళ్ళ అబ్బాయి ఎక్కడో అమెరికాలోనో వాళ్ళ అమ్మాయి యూకేలోనో ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆరు నెలల పాటు మేము అక్కడికి వెళతాము అని అంటారు సో వెళుతున్నప్పుడు లాంగ్ లీవ్ పెట్టాలి కదండి సో వెంటనే అక్కడ ఉండే మీకు అడ్వైజర్స్ ఉంటారు వీళ్ళకి అక్కర్లేదండి లాంగ్ లీవ్ అంతా పెట్టకండి మీరు వెళ్ళండి మీరు ఆఫీస్కు వచ్చి వెళ్ళినట్టుగా మేము క్రియేట్ చేస్తాము మీకు పైన వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత ఇస్తే వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు అంటే ఏంటి ప్రభుత్వము ఇచ్చే జీతం ప్రజల డబ్బు వీళ్ళు అక్కడ ఉద్యోగాలే చెయ్యరు కానీ సంతకాలు మాత్రం అక్కడ ఉంటాయి వీళ్ళకి రావాల్సిన జీతం వచ్చేస్తుంది వీళ్ళు ఇవ్వాల్సిన కమిషన్లు ఇస్తారు ఇలాగ వందల మంది ఉన్నారండి టీచర్లు ఉన్నారు లెక్చరర్లు ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు వీళ్ళు ఎక్కడా కూడా లాంగ్ లీవ్ పెట్టరు వీళ్ళు అక్కడ ఉద్యోగం చేస్తున్నట్టే అందరికీ అనిపిస్తుంది అంటే ఈ ఎఫిషియన్సీని మీరు ఏమంటారు ఎంత దారుణమో చూడండి అలాంటి ఒక పరిస్థితి భారత్లో ఉంది మనకన్నా రెండింతలు ఎక్కువ అమెరికాలో అంటే కొంతమంది డిప్లొమేట్స్ ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఉన్నత అధికారులను కవర్ చేసుకొని వాళ్ళు చేసే వెదవ పనులు అంతా కూడా ఎలా ఉంటాయి అంటే వీళ్ళకు విపరీతమైన డబ్బు ఇప్పుడు ఒక కార్పొరేట్ కంపెనీ అండి మా మిత్రుడు అందులో ఉద్యోగం చేసేవాడు రాత్రి ఒంటి గంట దాకా కూడా ప్రజెంటేషన్స్ ఇస్తూ ఉండేవాడు చాలా కష్టపడేవాడు సడన్గా నాకు బాగా తెలిసిన వ్యక్తి ఇతనికి బాసుగా అక్కడ అపాయింట్ అయ్యాడు నాకు ఫోన్ చేశాడు ఏంటి ఇది అంటే అసలు ఇది ఎలా జరిగిందో అర్థం కాలేదు ఫైనల్గా వన్ ఫైన్ డే ఇతను రిజైన్ చేశారు నచ్చలేదు ఎందుకంటే తను పడుతున్న కష్టానికి అక్కడ ఫలితం లేదు దాంతో రిజైన్ చేసి బయటికి వచ్చాడు సో ఇద్దరము లంచ్లో కూర్చొని ఉన్నాం అసలు ఏం జరిగింది అంటే అతను సింపుల్గా చెప్పాడు నేను ఇంత కష్టపడుతున్నాను కదా ప్రేమ్ నువ్వు చూస్తున్నావు కదా అక్కడ ఆ వ్యక్తి వచ్చాడు నాకు బాస్ అంటున్నారు నన్ను ఒప్పుకోమంటున్నారు అతనికి ఏమీ రాదు ఎటువంటి నాలెడ్జ్ లేదు అతనికి ఒక ప్రోగ్రామ్ ఎలా చెయ్యాలో కూడా తెలియదు ఏం చేశాడు అతను బాంబే నుంచి అతని బాసులు వస్తారు బాంబే నుంచి ఉన్నత అధికారులు వస్తారు వచ్చిన వాళ్ళకి అనకూడదు కానీ ఇది ఫ్యాక్ట్ అండి వచ్చిన వాళ్ళకి మంచి హోటల్స్లో రూమ్స్ బుక్ చేసి ఈ వేస్యలను సరఫరా చేస్తూ ఉంటాడు కొంతమంది మోడల్స్ వాళ్ళు వేస్యలుగా కూడా ఉంటారు వాళ్ళని సరఫరా చేయడంతో వాళ్ళు ఆనందపడిపోయి ఇతనికి ప్రమోషన్ల మీద ప్రమోషన్ అంటే ఈ షార్ట్కట్ మీద అది ఒక కార్పొరేట్ కంపెనీ వాళ్ళు వాళ్ళు జీతాలు అనుకోవచ్చు ఇదే పని ఒక గవర్నమెంట్ ఆఫీస్లో జరిగితే ఒక అధికారి ఇలాంటి అవినీతికి పాలు పడితే మన డబ్బు ఏమవ్వాలి సో ఇది వాళ్ళ అమెరికాలో వీళ్ళు ఆలోచిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ గారు ఈలాన్ మస్క్ వివేక్ రామస్వామి వీళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారంటే ఇలాంటి ఉద్యోగులు వందలలో ఉన్నారు బ్యూరోక్రసీ పేరు మీద మన డబ్బునంతా కూడా వీళ్ళు కొల్లగొడుతున్నారు ఇవాళ అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది దీని అంతా కూడా అంటే వేస్ట్నంతా కూడా మనం సేవ్ చేయాలి సేవ్ చేయాలంటే వీళ్ళందరినీ కూడా ఇళ్లకు పంపించేయాలి మీరు ఉద్యోగాలు మానేయండి మీ వల్ల మాకు ఏ ఉపయోగము లేదు యు ఫస్ట్ గెట్ అవుట్ అని చెప్పి చెప్పాలి అని చెప్పి ఇవాళ వీళ్ళు ఇంత పెద్ద నిర్ణయం అంటే గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఎలా ఉండాలి ట్యాక్స్ డబ్బు అనేదాన్ని పర్ఫెక్ట్గా వాడాలి ఇలాంటి వాళ్ళకు ఉత్తి పుణ్యానికి జీతాలు ఇవ్వకూడదు అప్పుడే అమెరికా బాగుపడుతుంది ఒక అడ్వాన్స్డ్ కంట్రీ వాళ్ళ ప్రభుత్వం యొక్క ఆలోచన తీరు చూడండి మరి భారత్ లాంటి దేశములో కుప్పలు తెప్పలుగా ఇలాంటి వాళ్ళు ఉంటారు మన డబ్బంతా ఇలా వేస్ట్ అవుతూ ఉంటుంది మరి దీనికి అంటే గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేది ఇక్కడ రావాలి కదా ఇక్కడ వచ్చినప్పుడు మనం అగ్రరాజ్యం అయిపోతామండి ఇప్పుడు మీరు హైవేస్లో అనుకోండి మీకు ఈ రోడ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు చూసారా వాళ్ళు పని కట్టుకొని మమ్మల్ని ఆ పోస్టింగ్లో వెయ్యండి ఎందుకు ప్రతి నెలా కూడా ఈ లారీ డ్రైవర్లు ఓనర్స్ ఉంటారు చూసారా వాళ్ళకి ఇంత డబ్బు అని కట్టాలి స్టిక్కర్లు అతికిస్తారు ఈ లారీలకి వాటిని వీళ్ళు విడిచిపెడతారు సో ఇంత డబ్బు వస్తున్నప్పుడు ఇదంతా ఏమిటంటే మన డబ్బు అండి ట్యాక్స్ పేయర్స్ మనము కష్టపడి కట్టే డబ్బు ఇలాగ ఎవరెవరో చేతికి ఒక ఇండివిజువల్ చేతికి వెళ్ళి అతను బాగా డబ్బు సంపాదించి తక్కిన వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు అంటే ఏంటి బాగా సంపన్నుడు సంపన్నుడు అయిపోతూనే ఉంటాడు పేదవాడు పేదవాడుగానే మిగిలిపోతాడు ఈ సిస్టమ్ మారాలి అంటే ఏం చేయాలి గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేది పెరగాలి ఇదే ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్న అతి ముఖ్యమైన విషయము వీళ్ళు ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ పదేళ్ళు మనమే పాలనలో ఉండాలి ఈ మెషర్స్ మొత్తము కూడా అంటే ఇంత ఎఫిషియన్సీ కూడా తీసుకువచ్చేయాలి అప్పుడు ఎవరు కూడా మన దేశాన్ని కదపలేరు అని చెప్పి ఈలాన్ మస్క్ గారు భావిస్తున్నారు ఆయన మాటకు ఇవాళ ప్రభుత్వంలో ఎంత వాల్యూ ఉంది అంటే దాని యొక్క ప్రతి రూపమే ఈ డార్జ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఇది చాలా చాలా కష్టము కానీ డొనాల్డ్ ట్రంప్ గారు మేము చేసి చూపిస్తాము అని చెప్పి చెప్తున్నారు మరి ఇది అవుతుందా ఇండియాకు ఇలాంటి ఒక మోడల్ ఉంటే ఎలా ఉంటుంది కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్